దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనతో ఈ రెండవ దిన సహవాస కుడికిని ప్రారంభించుకుందాం. చేరి వచ్చిన వాళ్ళందరూ, మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. రెండు చేతులు ఆకాశము వైపెత్తి కొద్ది నిమిషాలు ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి చెప్పండి, అందరు కొద్ది నిమిషాలు స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం యేసు దైవమా, మీకు స్తుతులు 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 స్తుతులు. స్తోత్రం 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 స్తోత్రాలు మా తండ్రి, మీకు స్తోత్రం 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 స్తోత్రం. చెప్పండి చెప్పండి, అందరు గట్టిగా ప్రభుకి స్తోత్రాలు చెప్పండి. ప్రభు నామాన్ని స్తుతిస్తూ మహిమ పరచండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మీకు స్తుతులు 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 స్తుతులు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసుదైవమా, మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయ్యా, ఈ సహవాస ప్రార్థనలను మాకిచ్చిన దేవా, మీకు స్తోత్రం 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 స్తోత్రాలు మా తండ్రి, మీకు స్తుతులు 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 స్తుతులు. స్తోత్రాలు దేవా స్తోత్రాలు దేవా స్తోత్రాలు దేవా. స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర స్తోత్ర. పునరుద్ధానుడా పునరుద్ధానుడా స్తోత్రం స్తోత్రం. యేసు దైవమే స్తోత్ర అబారన అబారన స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్ర. మహోపకారి, మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, మీకు స్తుతి 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 స్తుతి. శాశ్వత కాలము నిలిచి ఉండు దేవా, మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము స్తోత్రం. మారని దేవునిగా మీరు మా కొరకున్నందుకు స్తోత్రాలయ్యా. మారని దేవునిగా మీరు మా కొరకున్నందుకు స్తోత్రాలయ్యా. మార్పు లేని దేవునిగా మీరు మా కొరకున్నందుకు స్తోత్రాలు దేవా. స్తోత్రం స్తోత్రం ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం
Hallelujah, hallelujah. Stotram, 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 stotram. Amen. ఈ రెండవ దిన ప్రార్థనను ప్రభు నిశ్చయముగా తన నామమును బట్టి ప్రారంభించున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా సమస్త విధములైనటువంటి ఘనత దేవునికి నామమునకే కలుగునట్లుగా అన్నిటినీ ఆయన సమకూర్చి ఆయన కొరకు సమస్తమును సిద్ధపరిచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప వాక్కుని ప్రభు దయచేసి ఆయన మనతో మాట్లాడాలని ఉద్దేశించినటువంటి ప్రతి మాట మరుగు చేయబడక మనకు ఆయన అనుగ్రహించబోతున్న వాక్కుల కొరకే స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను ద్వామి. స్వామి, మీ నామమును బట్టి నిశ్చయముగా మమ్మలను మీ సన్నిధానములోనికి తీసుకుని వచ్చినందుకే మీకు స్తోత్రాలు. మీ చిత్తంలో ఉన్న ప్రజలను మీరు నడిపించండి దేవ. సమస్త ఆటంకాలను తొలగించండి. మీరే సమస్త విధములైనటువంటి మేలుల ద్వారా, కృపల ద్వారా ఆత్మ నడిపింపును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీ నామమును బట్టి ప్రారంభిస్తూ ఉన్నాం ప్రభు. ఆ సమస్తమును మీకు ఘనకరంగా, మహిమకరముగా తండ్రి ఈ ప్రార్థన జరుగునట్లుగా మీరు కార్యం జరిగించండి ప్రభు. ప్రతి ఆటంకాన్ని దూరపరచండి యేసయ్య. మిమ్మల్ని మహిమపరచాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరిని అయ్యా మీరు తీసుకుని రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరే తీసుకుని రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను స్వామి. ప్రతి నోరు మీ నామమును స్తుతించాలి, ప్రతి మోకాలు నీ సన్నిధిన వంగాలి, ప్రతి చేయి నీ కొరకు ఎత్తబడాలి ప్రభువా. నీ కొరకే ప్రతి వ్యక్తి అర్పించుకోవాలి తండ్రి. అటు గొప్ప కృపను మీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రభా మీ నామంలో ప్రారంభిస్తున్న ఈ సహవాస ప్రార్థనలో తండ్రి సేవకుల ద్వారా మీరునండి. గొప్ప వాక్కును మీరు అనుగ్రహించి మీరు మాట్లాడమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శిథిలమైన శిలవలే ఉల్టిని శిల్పకారుడవై కనికరము చూపిచివి. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలు ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలు ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. చప్పట్లు కొడుతూ దేవునామానికి అనుకరుదాం.
వీధిలమైనా శిలవలే ఉల్తిని శిల్పకారుడవై కనికరము చూపితివి. శిథిలమైన శిలవలే ఉల్తిని శిల్పకారుడవై కనికరము చూపితివి. నీ ఉలి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివి. నీ ఉలి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివి. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. సభలు కొడుతూ ప్రభునామాన్ని కనపరుద్దాం. పిల్లలు నా చివరి పంపించు. జీవనదివై ప్రవహిల్చితివి. పిల్లలను చిగురింపజేసితివి. జీవనదివై ప్రవహిల్చితివి ఎందరి బతుకులను తిరిగి జన్మింపజేసితివి. ఇకను జీవించువాడను మేకానుగా, తిరిగి జన్మింపజేసితివి. నీలో ఇకను జీవించువాడను మేకానుగా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. నా జీవాధిపతి అయిన యేసయ్యా, నీ కృప నాకు చాలును ప్రభువా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. నా జీవితముక నాటక రంగముగ, చీకటి తెర వెనుక కనుమరుగైపోగా. నా జీవితముక నాటక రంగముగ, చీకటి తెర వెనుక కనుమరుగైపోగా. నాకు వినిపించే జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించి నీ మాటలు. నాకు వినిపించే జీవన రాగాలు
బ్రతుకు పై ఆశ కలిగించు ఈ మాటలు నారాధనకు యోగ్యుడా ఆమేన్ నా స్తుతి స్తోత్రార్హుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా నా జీవాధిపతి అయిన యేసయ్యా నీ కృప నాకు చాలును ప్రభువా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా పైన మైనర్ మైనర్ ఏ మైనర్ ఏ మైనర్ కాలం మారిన మనుషులే మారిన నా యేసు ప్రేమ మారున మారదు మారనే మారదు చప్పట్లు కొడుతూ గట్టిగా అందరూ నాతో కలిసి పాడుతూ ప్రభునామాన్ని కనపరచండి. కాలం మారిన మనుషులే మారిన కాలం మారిన మనుషులే మారిన నా యేసు ప్రేమ మారున నా యేసు ప్రేమ మారున మారదు మారనే మారదు మారదు మారనే మారదు వధకు తేబడిన గొర్రె వలె భూమికి దిగి వచ్చే ప్రేమ క్రూరమైన తోడేళ్ల మధ్యలో నోరు తెరువలేదే ప్రేమ వధకు తేబడిన గొర్రె వలె భూమికి దిగి వచ్చే ప్రేమ క్రూరమైన తోడేళ్ల మధ్యలో నోరు తెరువలేదే ప్రేమ వధింపబడుచున్నానను విడువక రక్తము క్రయధనముగ నిల్చి వధింపబడుచున్నానను విడువక రక్తము క్రయధనముగ నిల్చి నన్ను విడిపిల్చెను ప్రేమ మారనే యేసు ప్రేమ నన్ను విడిపించెను ప్రేమ మారనే యేసు ప్రేమ
ప్రేమ కాలం మారినా మనుషులే మారినా నా యేసు ప్రేమ మారునా మారదు మారనే మారదు సబర్లు కొడుతూ ఆమె దిక్కులేని వాణిగణలను విడువలేదుగా ప్రేమ ఆదరణ కర్తను పంపి సేద తీర్చెనే ప్రేమ దిక్కులేని వాణిగణలను విడువలేదుగా ప్రేమ ఆదరణ కర్తను పంపి సేద తీర్చెనే ప్రేమ అగాధ సముద్ర జలములైనను ఆర్పజాలని ప్రేమ ఇది అగాధ సముద్ర జలములైనను ఆర్పజాలని ప్రేమ ఇది నన్ను బలపరచెను ప్రేమ మారని యేసు ప్రేమ నను బలపరచెను ప్రేమ మారని యేసు ప్రేమ కాలం మారినా మనుషులే మారినా నా యేసు ప్రేమ మారునానా యేసు ప్రేమ మారునా మారదు మారదు అవసరానికి వాడుకొని త్రోసివేసే మనుషుల ప్రేమ లోక ప్రేమనే చదరంగంలో పిగిలిపోతినే ఒంటరిగా అవసరానికి వాడుకొని త్రోసివేసే మనుషుల ప్రేమ లోక ప్రేమనే చదరంగంలో మిగిలిపోతినే వంటరిగా కాలమనే రథ చక్రముల క్రింద నలిగిపోతున్న వేళ కాలమనే రథ చక్రముల క్రింద నలిగిపోతున్న వేళ నన్నాదుకొనిను ప్రేమ మారని యేసు ప్రేమ నన్నాదుకొనిను ప్రేమ మారని యేసు ప్రేమ కాలం మారినా మనుషులే మారినా కాలం మారినా మనుషులే మారినా నా యేసు ప్రేమ మారునా నా యేసు ప్రేమ మారునా మారదు మారనే మారదు మారదు
ఉండదు మారనే మారదు మారదు మారనే మారదు మారదు యేసువే మారనే మారదు మారదు నన్నాదుకొనెను ప్రేమ మారని యేసు ప్రేమ నన్నాదుకొనెను ప్రేమ మారని యేసు ప్రేమ నన్నాదుకొనెను ప్రేమ మారని యేసు ప్రేమ మారని యేసు ప్రేమ మారని చెవులు కొడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు ఆమేన్. చప్పట్లు కొడుతూ ప్రభు నామానికి కనపడతాం. పునరుద్ధానుడనా యేసయ్యా పునరుద్ధానుడనా యేసయ్యా మరణము గెలిచి బ్రతికిల్చితివి నన్ను మరణము గెలిచి బ్రతికిల్చితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు పాడాలి ఆరాధించెదనీలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధిల్ చేదనీలో జీవిల్ చూచు చిన్నపిల్లలు నా పక్క కూర్చోబెట్టండి. కృపచేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని నీ కృపచేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడరా రక్షణానందం నీ ద్వారా కలిగిందని నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని ఆమేన్.
స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధిల్ చెదనీలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధిల్ చెదనీలో జీవించుచు ఎదురాయనే నే ముందెల్లడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా నా సన్నిధి తోడుగా వచ్చునని నా నీ వాగ్దానమే నన్ను బలపరచెనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే నీ వాగ్దానమే నన్ను నడిపించెనే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే స్తుతి పాడుచు ఆమేన్ నీలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదె నీలో చెరలోనైనా స్తుతి పాడుచు చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్నే ప్రకటించేదా చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమ యేసు మేఘాలపై ఉండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా స్తుతి పాడుచు అందరూ ఒకసారి మోకరించండి 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 కళ్ళు మూసుకొని స్తుతిని ధ్యానిస్తూ దేవునికి మన స్వరాన్ని వినిపిద్దాం నడక
శైలలోనైన స్తుతి పాడుచు మరణము వరకు నిన్నే ప్రకటించేదా యెషయా తండ్రి సంచరించువాడా శైలలోనైన స్తుతి పాడుచు మరణము వరకు నిన్నే ప్రకటించేదా ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం యేసు త్వరగా రాబోతూ ఉన్నాడు ప్రాణమా ఇంకొంతకాలం ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం యేసు మేఘాలపై త్వరగా రానుడగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా యేసు మేఘాలపై త్వరగా రానయుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణ ప్రాణమా ప్రాణమా యేసువే వాగ్దాన పూర్ణుడైన దేవుడు ఏ మేఘము చేత ఎత్తబడ్డాడో అదే మేఘములో నుండి ఆయన దిగి రాబోతూ ఉన్నాడు అదే మేఘములో నుండి ఆయన దిగి రాబోతూ ఉన్నాడు ప్రాణమా కృంగిపోకుమా రిబరబలన శబరబలన మన కచురనమా స్తుతి పాడుచు స్తుతి పాడుచు ఆయనను ఘనపరచండి ఆయనను మహిమపరచండి సంచరించు దేవునికి అగ్ని స్వరూపునిగా దిగి వచ్చిన దేవునికి స్తుతి స్తుతి యేసుదేవునికే స్తుతి కలుగునుగాక స్తుతి కలుగునుగాక కృత తైలమా రిబమరణమా శమరబల బల నమ నక చురణమా స్తోత్రమయా యేసుదేవా ప్రాణమా కృంగిపోకుమా యేసు త్వరగా రానయుండెను
ఇంకొంతకాలము మీరు శ్రమ పడిన పిమ్మట ఇంకొంతకాలము మీరు శ్రమ పడిన పిమ్మట ఈ ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు 25 సంవత్సరాలు మాత్రమే కాదు ఇంకొంతకాలము మీరు శ్రమ పడిన పిమ్మట యేసు మేఘాలపై త్వరగా వచ్చుచున్నాడు జయించిన సంగమా ప్రభు నిన్ను కొనిపోవుట కొరకు ఆయన ఉన్న చోటున నీవున ఉండులాగున ఆయన కూర్చున్న సింహాసనము మీద నీవును కూర్చున్న నిమిత్తమే నీ ప్రాణంతో చెప్పు ఇంకొంతకాలమే శ్రమ ఇంకొంతకాలమే ఇంకొంతకాలమే ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని పూరతో యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా నిరీక్షణ కోల్పోకు ప్రాణమా స్తుతి పాడుచు రెండు చేతులు ఆకాశం వైపెత్తి రెండు చేతులు ఆకాశం వైపెత్తి స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధిల్ చెదనీలు జీవిల్చుచు యేసయ్యా యేసయ్యా హల్లెలూయా మనం దేవుని మాటను వినబోతూ ఉన్నాం. అంతకంటే ముందుగా మనం లేచి నిలబడి ప్రభువును ఆరాధించే సమయం ఆసన్నమైంది. ఈ సహవాస ప్రార్థనలు ఏర్పాటును గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. 1995 అక్టోబర్ నెల 17వ తేదీన దైవ సేవకులు ఏసన గారు ఈ ప్రార్థనా మందిరాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించారు. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. రేపటికి 25 ఈ నీడలో మనము ప్రభువుని ఆరాధించుకుని 25 ముగింపబడుతుంది. స్తోత్రం చెప్పండి. ఆమేన్. 25 రజతోత్సవాలంటారు, సిల్వర్ జూబిలీ అంటారు. ఇదేదో పెద్ద పండుగలుగా అందరూ చేసుకుంటూ వెళతారు. దీనిని నేను కూడా ఇలాగే 25 అని అలా సంతోషంగా అయిపోతూ ఉన్నాను. ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అప్పుడే తెల్లవారుజామున్నాను 25 ముగింపబడిపోయింది. ఈ ప్రక్కన బోర్డు ఒకటి వేసారు హోసన్న 25 బోర్డు అని.
దాన్ని చూద్దామని అలా తొంగి చూస్తున్నాను. అంతలో ఒక చిన్న దాని స్వరమనాలు, ఆత్మ నడిపింపనాలు, లేకపోతే దేవుని మాటనాలో నాకు తెలియదు, కానీ 25 సంవత్సరాలు వచ్చేసాయి అని చెప్పుకునేదానికన్నా నాలో ఒక చిన్న ఆలోచన, ఇంకొంతకాలం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంతకాలము మీరు శ్రమ పడిన పిమ్మట. ఈ మాట నాకు పదే 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 జ్ఞాపక రావడం, వినబడము, చెవిలో ధ్వనించడము. నేను ఎప్పుడైతే ఆ మాటని పదే పదే వింటూ ఉన్నానో, నేను అలాగే మళ్ళీ లోపలికి వెళ్ళి ప్రార్థనలో కూర్చొని ఈ పాటను పాడుకుంటూ ఉన్నాను. ఇది సంతోషపడాల్సిన సమయమో, లేకపోతే మరిన్ని సంవత్సరాలు ప్రభుతో మనం నడవాల్సిన సమయమో, ఇంకొన్ని శ్రమలు బయట ఎదురు చూస్తున్నాయని ఆనందపడాలో దుఃఖపడాలో తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఒకే ఒక మాటను గుర్తుపెట్టుకోండి, ఇంకొంతకాలమే. ఆమెన్ చెప్పండి, నోళ్ళు తెరిచి. హల్లెలూయా. ఇంకొంతకాలమే. వాగ్దానం చేసిన దేవుడు త్వరగా రాబోతూ ఉన్నాడు. విశ్వాసములను ఎంతమంది కాపాడుకుంటారో, దేవుని ప్రేమను ఎంతమంది కాపాడుకుంటారో, రాత్రి చెప్పినట్లుగా సహవాసాన్ని ఎంతమంది కాపాడుకుంటారో, పండగ సంబరాలలో పడి, తినే సంబరాలలో పడి, వండే సంబరాలలో పడి, పరిచర్య చేసే సంబరాలలో పడి, పరిశుద్ధతను ఎంతమంది విడిచిపెట్టేస్తారో, కొంచెం జాగ్రత్తగా మిమ్మల్ని మీరే ఆలోచించుకోండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక నాకు వినబడినటువంటి అదే మాటను మీతో చెప్తున్నాను. మీ విశ్వాసమును నిలకడగా నిలబెట్టుకునే దానికి ఇంకొంత సమయం, మీరు ఆత్మలో ఇంకొంచెం ఎదగడానికి ఇంకొంచెం సమయమే ఉంది, మీరు పరిచర్య చేయడానికి ఇంకొంచెం సమయమే ఉంది, మిమ్మల్ని పరిశుద్ధులుగా ప్రభు దగ్గర నిలబెట్టడానికి కొంచెం సమయమే. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. ఆమేన్. కనుక సాధ్యమైనంత త్వరగా, సాధ్యమైనంత త్వరగా పరుగులు పరిగెత్తడానికి, నడకను మాని దేవుని కొరకు పరిగెత్తడానికి ప్రయత్నించండి. ప్రభు నిశ్చయముగా వాగ్దానం చేశాడు, ఈ సహవాస కూడికలో మీ మీద క్రొత్త తైలమును ప్రభు దయచేయునుగాక. ఒకసారి అందరు లేచి నిలబడండి, మనం ఆరాధన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం విందాం. సరిగ్గా 9:30 గంటలకి ఈ ప్రార్థనలు ముగించబడుతున్నాయి. 7 గంటలకి ప్రారంభిస్తున్నారు, ఆలస్యంగా ఎవరు రావద్దు. అందరూ లేచి నిలబడి వరుసలుగా ఉండాలి. ఆ మధ్యలో దెయ్యం ఎవరు ఇట క్రమంగా మీకు ఎర్రపెట్లు గీసింది, అందుకే అలాగే ఉండండి. చక్కగా కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, ప్రభు అసలు ఈ సమయాన్ని మనకు ఎందుకు ఇచ్చాడు, ఎవరికి లేనటువంటి గొప్ప సమయాన్ని ప్రభు మనకు ఎందుకు ఇచ్చాడు, ఈ అవకాశాన్ని నీకు ఎందుకు ఇచ్చాడు, ఇంకొంతకాలం, ఇంకొంతకాలము శ్రమ పడిన పిమ్మట. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం దైవ సేవకులు యేసన గారి నోట విన్న వాక్యం అది. ప్రభు ఈరోజు మరలా నాకు గుర్తు చేశాడు, ఇంకొంతకాలము మీరు శ్రమ పడిన పిమ్మట. హల్లెలూయా చెప్పండి, చెప్పండి. స్తోత్రాలు చెప్తూ యేసు 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 యేసు
స్తుతి దేవా, స్తుతి దేవా, స్తుతి దేవా, స్తుతి దేవా. యేసయ్యా మీకు స్తుతి తండ్రి. ఓ రి బాబా నమా నాక చూరా నా బాల నమ శాఖాందర నమా నమల నమా నమ ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. సమర్థుడవైనా ఇంకొచ్చే అందరు కలిసి చూడవైనా నీవే అనంత జ్ఞానము నాకు మూలం, నీవే నా సంపదలగనివి. నీవే అనంత జ్ఞానము నాకు మూలం, నీవే నా సంపదలగనివి. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. చప్పట్లు దావీదు రాజు నాట్యమాడినట్లుగా యెహోవా సన్నిధిలో రక్షణ జలములలో ఆనందమే, నీ అభిషేక తైలములో ఆనందమే. నీ రక్షణ జలములలో ఆనందమే, నీ అభిషేక తైలములు ఆనందమే. నీ సహవాసములు నిలుచుట ఆనందమే. ఇది నీ విచ్చిన ఆనందమే. నీ సహవాసములు నిలుచుట ఆనందమే. ఇది నీ విచ్చిన పరలోకానందమే. ఆరాధన, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకే యేసయ్యా, 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 యేసయ్యో ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసువే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. గొప్ప స్వరముతో
గొప్ప స్వరముతో యేషయా యేషయా యేసుదేవా ఆరాధన నీకే జిగిరమయ్యా మా మధ్యలో సంచరించుమాడా ఒక్కొక్కని మీద నీ దక్షిణ హస్తమును నిలిపివాడా అరబల శబర బల నమ నమ రిబల నమ 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 ఆరాధన 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 నీకే యేసుదే ఆరాధన నీకే యేసుదేవా ఆరాధన నీకే ప్రభా మమ్మల్ని అలసిపోనివద్దయ్యా ప్రార్థనలో అలసిపోనివద్దయ్యా నీ కొరకు మేము చేయుటలో అలసిపోనివద్దయ్యా మమ్మను వెనక్కి లాగుతున్న ప్రతి అపవిత్రత మీ కొరకు నిలబడనివ్వకుండా వెనక్కి లాగుతున్న ప్రతి అంధకారము మా కుడి చేతిని పట్టుకో ప్రభువా మా కుడి చేతిని పట్టుకో ప్రభువా అయ్యా నీతో కూడా శ్రమలైన మరణమైన ఉన్నవైన రాబోవైన తండ్రి ఈ లోకములో నుండి మమ్మలను మీకు ఎడబాపు చేయునది ఏదైనా సరే వాటిని మేము జయించుదముగాక వాటిని మేము జయించుదముగాక ఆరాధన నీకేశయ్యా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుని మాట మీలో విత్తబడుటకు సిద్ధముగా మీ హృదయం ఉండాలి అప్పగించుకోండి ప్రభుకి ఏ నిమిషము వ్యర్థము కాకూడదని మీరు ప్రయత్నిస్తూనే ఉన్నారు మీ చేతి పనులు ఉద్యోగాలు వ్యాపారాల కొరకు ఏ నిమిషము వ్యర్థము కాకూడదని అపవిత్రుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు అయితే పరిశుద్ధాత్మదేవుడు నీలోను నీతోను నిరంతరము నిలిచి ఉన్న దేవుడు ఆయన కనురెప్ప పాటులో కూడా నీవు దేవుని దగ్గర నుంచి తప్పించుకోలేవు కనురెప్ప పాటులో కూడా ప్రభువు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టి ఉండలేదు ప్రభుకు అప్పగించుకో నాతో మాట్లాడయ్యా నిశ్చయముగా నీ వాక్కును నాకు అనుగ్రహించు దయగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా మీరు మమ్మల్ని పిలిచిన పిలుపు విధమును చూడగా గొప్ప ఆశ్చర్యము కలిగిన తండ్రి లోకమందు జ్ఞానులైనను బలవంతులైనను ఘనవంతులైన మీరు పిలవలేదు కానీ ఎన్నిక లేని మమ్మల్ని మీరు పిలుచుకున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభువా వెలివేయబడిన వారమైన మమ్మలను మీరు ఏర్పరచుకున్నందుకే మీకు స్తోత్రాలు తండ్రి నిశ్చయముగా మిమ్మల్ని ఘనపరచు నిమిత్తమే మీ సిలువను మా భుజముల మీద పెట్టి మా సిలువను మేము మోసుకుంటూ ప్రతి ప్రాంతమందు సిలువకు సాక్షులుగా పునరుద్ధానుడా మమ్మల్ని మీరు నిలబెడుతున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభువా ఈ రెండవ దిన సహవాస ప్రార్థనలో మీ చేతులకు అప్పగిస్తుంది సేవకులు మీరు అభిషేకించి వాడుకో మీ మాట సేవకుని స్వరములో నుండి బయటికి రావాలి ప్రభువా
గొప్ప వాక్కును మీరు అనుగ్రహించమని మీ చేతులకు మీ బిడ్డలు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సరిగా కూర్చోండి. దేవుని మాటలను మనం విందాం. ఈ సహవాస కూడికల రెండవ రాత్రి దేవుని వాక్యాన్ని విని ఆశీర్వదించబడుటకు మీ కుటుంబాలు క్షేమంగా ఉండేటట్లుగా కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ ప్రార్థనా మందిరము ప్రారంభించబడి 25 సంవత్సరాలు రేపటితో పూర్తి కాబోతుందని మనం వింటూ వస్తున్నాం. అంతకు మునుపు సేవ ప్రారంభించబడి నడిపించబడుతూ వస్తుంది. ఇంచుమించు 30 సంవత్సరాలు దాకా ఈ ప్రాంతంలో ఈ సేవ పరిశుద్ధాత్మ దేవుడు తోడయుండి జరిపిస్తూ వస్తున్నాడు. ఈ మందిరము కట్టి 25 సంవత్సరాలు రేపటితో పూర్తి కాబోతూ ఉంది. రేపటి దినాన పూర్తి కాబోతున్నటువంటి సందర్భంగా దైవ సేవకులు చెన్నై నుండి మన మధ్యలోనికి వస్తున్నారు. దేవుని వాక్యాన్ని వాళ్ళు మనకు చెప్తారు. రేపటి దినం పాల్ ప్రవీణ్ కుమారుడికి నామకరణం చేయబడుతుంది, దేవునికి అప్పగించబడుతుంది. రేపటి దినం ఈ యొక్క పరిచర్య, ఈ యొక్క సేవా భారం పాల్ ప్రవీణ్ పాస్టర్కి అప్పగించబడుతుంది. అంటే నేను వెళ్ళిపోతానని కాదు, ఈ సందర్భంగా ఈ కార్యాన్ని జరిగించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరి ముందో ఎవరు వెనకో మనకు తెలియదు. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు గనుక హఠాత్తుగా ఏం జరుగుతుందో మనకు తెలియదు. గనుక నేను ఉన్నప్పుడే ఈ పరిచర్య భారం సేవకులకి అప్పగించాలి అన్నటువంటి ఒక ఆలోచన. కనుక ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రేపటి దినం మీరు ప్రార్థనలో ఉండండి. అనేక ప్రాంతాల్లో సేవ చేయుటకు, దేవుని వాక్యాన్ని బోధించుటకు నేను తిరుగుతూ ఉన్నాను. సంఘ కార్యక్రమాలకి ఉండటం లేదు. కొన్ని కుటుంబాలలో వివాహాలు, ప్రార్థన కూడికలు ఉన్నాయి. గనుక నేను ఇక్కడ అక్కడ చూసుకోలేను. గనుక ఈ కుటుంబ బాధ్యతని మీకు అప్పగించుకొని సువార్త పరిచర్యలో అనేక ప్రాంతాల్లో ఈ కడవరి రోజులలో దేవుని కృపను బట్టి నడిపించబడాలని ఆయన చిత్తమయ్యింది. కనుక మిమ్మల్ని ఒంటరిగా విడిచి, మందను విడిచి నేను వెళ్ళకూడదు. గనుక దావీదుని దేవుడు
పిలుచుకున్న తర్వాత ఆ మందని కాపరికి వేరొక కాపరికి అప్పగించి అప్పుడు దావీదు యెరూషలేముకి వెళ్ళటం జరిగింది. కనుక ఎవరో ఒకరు చేతులకు అప్పగించి వెళ్ళకూడదు. దేవుని చేత ఏర్పరచబడి ఏ ఉపదేశములో ఎదిగి దేవుని ఆత్మ చేత నడిపించబడి సంఘ భారాన్ని భుజముల మీద మోయగలిగినటువంటి వారికే దేవుడు అప్పగిస్తాడు. గనుక రేపటి దినం చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీరు త్వరగానే వస్తున్నారు, కొంతమంది ఆలస్యంగా వస్తున్నారు, ఇంకా కొంతమంది ఆలస్యంగా వస్తున్నారు. ఈ 25 సంవత్సరాల నడిపింపులో ఎన్నో పాటలు వ్రాయటము, వాటిని పాడటము జరిగింది. ఈరోజు మీకు ఒక క్రొత్త పాట పరిచయం చేస్తానని చెప్పాను. అంతకు మునుపు మనం కొంచెం పాడుకుంటూ వచ్చాం, కానీ దానికి సరైనటువంటి పదాలు ఒక 2 రోజుల క్రితమే నాకు దేవుడు అనుగ్రహించాడు. కలలోనైనా మెలకువనైనా కలవరపడను, యెహోవా ఈరే. నా భారమునంతా మోయేవాడు నజరేయుడైన యేసయ్య, అంతము వరకు కృప పొందుకొనుచు స్తుతి చెల్లించుచు సాగెదను. ఇది పల్లవి. అంతకు మునుపు వేరే పదాలు ఉన్నాయి. రాగాన్ని సమకూర్చుకునేదానికి కొన్ని కొన్ని పదాలు పెట్టుకుంటూ వచ్చాం. దానికి సంగీతం కూడా పూర్తి అయిపోయింది. పదాలు కొరకే ఎదురు చూస్తూ వచ్చాను. 25 సంవత్సరాలు పూర్తి అవుతుంది. దీనికి సిల్వర్ జూబిలీ అనేటువంటి ఒక పండుగ ఉంటుంది అని నాకు తెలియదు. అది పిల్లలు చెప్తే అప్పుడు నాకు అర్థమైంది. అప్పటి నుంచి ఈ పాటకి తగినటువంటి పదాలు కావాలని ప్రార్థన చేశా. నిన్నటి రాత్రి ఇంచుమించు 2 రోజుల నుంచి తెల్లవారి 4 అయిపోతుంది, 5 అయిపోతుంది. వాటిని కొంచెం సరిచేస్తూ పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుందాం. కలలోనైనా మెలకువనైనా కలవరపడను యెహోవా ఈరే. నా భారమునంత మోయువాడు నజరేయుడైన నా యేసయ్య, అంతము వరకు కృప పొందుకొనుచు స్తుతి చెల్లించుచు
సాగిపోదును లోకమునుండి మేలు
కొలిపి దారి చూపి ఎదుర పోయే లోకము నుండి వేలు కొలిపి దారి చూపి మెలకువ కలిగి ప్రార్థన చేసే సంఘములో చేర్చెను శోధన బాధలు శ్రమలు సహించే ప్రార్థన నేర్పించెను నిదుర పోయే లోకము నుండి వేలు కొలిపి దారి చూపి మెలకువ కలిగి ప్రార్థన చేసే సంఘములో చేర్చెను శోధన బాధలు శ్రమలు సహించే ప్రార్థన నేర్పించెను కలలోనైనా మెలకువనైనా కలవర పడను యెహోవాయీరే నా భారమునంత మోయువాడు నజరేయుడైన నా యేసయ్యా అంతము వరకు కృప పొందుకొనుచు స్తుతి చెల్లించుచు సాగిపోదును శత్రు సమూహం
ఎదిరిను చూటకు శక్తి చాలక ఓడిపోతున్న సమయం బలహీనుడనని పరిశుద్ధాత్ముడే నా పక్షమై నిలిచెను కలలోనైనా మెలకువనైనా కలలోనైనా మెలకువనైనా కలవరపడను యెహోవాయిరే నా భారమునంత మోయువాడు నజరేయుడైన నా యేసయ్యా అంతము వరకు కృప పొందుకొనుచు స్తుతి చెల్లించుచు సాగిపోదును గజ్జలు స్నేహ అంతే ఇంకేమైంది తబల సంగీతం రాజు చూడు చప్పలు పట్టండి మెలకువనైనా కలలోనైనా మెలకువనైనా కలవరపడను యెహోవాయిరే కలవరపడను యెహోవాయిరే నా భారమునంత మోయువాడు నా భారమునంత మోయువాడు నజరేయుడైన నా యేస
నజరేయుడై నా యేసయ్య అంతము వరకు కృప పొందుకొనుచు అంతము వరకు కృప పొందుకొనుచు స్తుతి చెల్లించుచు సాగిపోదును కలలోనైనా మెలకువనైనా కలవరపడను యెహోవాయీరే శ్రమలు సహించే ప్రార్థన నేర్పించెను కలలోనైనా మెలకువనైనా కలవరపడను యెహోవాయీరే నా భారము నంత మోయువాడు నజరేయుడైనా నా యేసయ్య అంతము వరకు కృప పొందుకొనుచు స్తుతి చెల్లించుచు సాగిపోదును తోడు లేని ఒంటరి పయనం శత్రు సమూహం ఒంటరి పయనం పొంచియున్న శత్రు సమూహం ఎదురించుటకు శక్తి చాలక ఓడిపోతున్న సమయం బలహీనుడనని పరిశుద్ధాత్ముడే నా పక్షమై నిలిచెను కలలోనైనా మెలకువనైనా కలవరపడను యెహోవాయీరే నా భారమునంత మోయువాడు నజరేయుడైనా నా యేసయ్య అంతము వరకు కృప పొందుకొనుచు స్తుతి చెల్లించుచు సాగిపోదును పడి లేచే ఒక కిరటములాగా కడలిని విడిచి దరి చేరాలని పడి లేచే ఒక కిరటములాగా దరి కడలిని విడిచి దరి చేరాలని కృపాసాగరుడు వెన్నంటి ఉండి లోతుకు నడిపించెను ఆత్మఫలములతో కృపావరములతో వెనవేసుకుంటిని కలలోనైనా మెలకువనైనా కలవరపడను యెహోవాయీరే నా భారమునంత మోయువాడు నజరేయుడైనా
కృప పొందుకొనుచు స్తుతి చెల్లెలచుచు సాగిపోదును అంతము వరకు కృప పొందుకొనుచు స్తుతి చెల్లెలచుచు సాగిపోదును హల్లెలూయా హల్లెలూయా. ఇంచుమించు 7 నెలలైపోతుంది ఈ విధంగా దేవునిని స్తుతించి ఆరాధించి. ఈ 7 నెలల్లో ఏ రోగము లేదు, కానీ భయంకరమైనటువంటి బలహీనత, దేవునిని స్తుతించలేనటువంటి పరిస్థితి, వాక్యం చెప్పలేనటువంటి పరిస్థితి, అదే పెద్ద దిగులైపోయింది. భోజనం లేక కాదు దిగులు, దేవుని సేవ లేనటువంటి పరిస్థితులు, కడుపు నిండా అన్నం లేదు, కంటి నిండా నిద్ర లేదు, ఏదో తెలియనటువంటి ఒక బాధ. దేవునిని ప్రకటించలేనటువంటి బలహీనత అయిపోయింది. పరిస్థితులు అదే విధంగా ఉన్నాయి కనుక చాలా బలహీనుడైపోయాను, గొంతు పూడిపోయింది. ఇప్పుడిప్పుడే మరలా ఈ విధంగా దేవునిని స్తుతించే ఆ ధన్యత ప్రభు నాకు అనుగ్రహించాడు. ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. సోమవారం నుండి మరలా అనేక సంఘాలలో దేవుని వాక్యం చెప్పేదానికి వెళుతున్నాను. మిమ్మల్ని కాచుకొని వాక్యంలో వర్ధిల్లింపచేసి ప్రభు ఎదుట నిలబెట్టుటకు దేవుడు కార్యం చేస్తున్నాడు. ఎక్కడెక్కడ ఏ సంఘాలలో ఏ ప్రాంతాలకి తీసుకుని వెళతాడో నాకు తెలియదు. ఎక్కడ ఏ పరిస్థితుల్లో దేవుని పిలుపు వస్తుందో కూడా నాకు తెలియదు. గనుక దేవుని సేవకులు చెప్పినట్టు ఇంకొంచెం సమయం అడుగుతున్నాను. దేవుని సేవలోనే కన్నుమూయాలి. అది ఇక్కడో ఎక్కడో నాకు తెలియదు. దానికోసం ఎదురు చూస్తున్నాను. ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ పదాలు చాలా కష్టంగా ఉంటాయి. ఈరోజే వీటిని మీకు తెలియపరచటం జరిగింది. ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే మామూలుగానే మీరు కూడా పాడుకోవచ్చు. ఈ పాటలో ఎక్కువగా నా సాక్ష్యం, గత 25 సంవత్సరాలకు పైబడి ఈ సేవలో నడిపించబడుతున్నటువంటి ఆ యొక్క అనుభవాలు. గనుక ఈ పాటకి 25 వసంతాల ఆత్మానుబంధం అని చెప్పని ఒక పేరు పెట్టి 25 వసంతాల ఆత్మ అనుబంధం. 25 సంవత్సరాలు మీకు తెలుసు, అంతకు మునుపు దేవుని సేవలో ఉన్నాను. ఈ అనుబంధం పాటల ద్వారా మీకు అనేక మందికి తెలియపరుస్తూ వస్తున్నాను. గనుక ప్రతి పాటలో నా సాక్ష్యం ఉంటుంది. చివరి చరణంలో తెల్లవారుజామున ఒక ఆలోచన,
సముద్రాన్ని చూడండి, ప్రతిసారి మనం చూసినప్పుడల్లా సముద్రానికి ఈ అలలు దూరమైపోవాలని ప్రయత్నం చేస్తుంటాయి. సముద్రానికి దూరమైపోవాలని అది ఎలా ఉంటుంది అలాంటే పైకి లేచి పడుతూ మరలా దరికి చేరాలని. చాలాసార్లు దరి చేర్చు ప్రభువా, నన్ను దరికి చేర్చయ్యా అన్నటువంటి పాటలు విన్నా. కానీ ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన ఏమిటంటే, నేను కడలిని కృపాసాగరుడు, యేసు ప్రభుని విడిచి నేను దరికి చేరితే నా పరిస్థితి ఏమిటి? యేసు ప్రభుని విడిచి, సముద్రాన్ని విడిచి అలవలే ఉన్నటువంటి నేను సముద్రాన్ని విడిచి దూరమైతే నా పరిస్థితి ఏమిటి? కనుక చాలాసార్లు పడిలేచే కెరటము వలె కడలికి దూరం అవ్వాలన్నటువంటి ఆశ. కానీ కృపాసాగరుడు యేసు ప్రభు నన్ను దరి చేరనివ్వకుండా, అలల వలె దరి చేరనివ్వకుండా మరలా నన్ను లోతుల్లోనికి తీసుకుని వెళ్ళాడు. అది పేతురు జీవితంలో అనుభవం. అది నీ పడవని లోతునికి నడిపించు. దరిలో ఏముంటుంది అని చెప్పనంటే బురద నీళ్ళు. బురద నీళ్ళు అని చెప్పని పెట్టాలనుకున్నా కొంతమందికి అర్థం కాదు. గనుక ఈ సముద్రములో నుంచి వేరవుతున్న ఈ అల క్షణక్షణము దరికి వెళ్ళాలి. దరిలో ఏముందని చెప్పనంటే బురద నీళ్ళు ఉన్నాయి. కనుక చాలామంది దేవుని సేవనికి దూరమైపోవాలా, దేవుని పరిచర్యకి దూరమైపోవాలా, ఏమంటే దేవుని యొక్క సన్నిధికి దూరమైపోవాలా, కడలిని విడిచి ఏమంటే దరికి వెళ్ళిపోవాలి. దరిలో ఏం దొరుకుతుంది వాళ్ళకి అని చెప్పనంటే బురద నీళ్ళు తప్ప ఏమీ దొరకవు. కనుక కొంచెం లోతుల్లోనికి వెళితే ఆ లోతైనటువంటి సత్యం, సర్వసత్యం, పేతుడిని నడిపించినటువంటి ఆ అనుభవంలోనికి వెళితే అక్కడ ఆత్మ ఫలములతో పాటు కృపావరములతో మనం నింపబడతాము. హల్లెలూయా. పేతురు వల ఆ రోజు చేపలతో నింపబడింది. అయితే మనల్ని కడలి అయినటువంటి యేసు ప్రభు, కృపాసాగరుడు లోతుల్లోనికి వెళుతున్నటువంటి ప్రతి అలని ఎవరో వెనక్కి లాగినట్టుగా ఉంటుంది. ఆ అలల దగ్గర నిలబడితే మనం కూడా పడిపోయేటట్టు ఉంటాం కళ్ళు తిరిగి. ఆ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకొని ఏంటి, పడిలేచే ఒక కెరటంలాగా దరి చేరాలన్నటువంటి ఆశ కలిగి ఉన్న నన్ను కృపాసాగరుడు తిరిగి మరలా లోతుల్లోనికి తీసుకుని వెళ్ళాడు. ఏంటి ఆ లోతైనటువంటి అనుభవం అంటే, వల చేపలతో నిండింది ఆ రోజు. అయితే మన జీవితంలో ఆత్మ ఫలములతో కృపావరములతో ఆయన నింపుతున్నాడు. హల్లెలూయా. కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులు, తోడు లేనటువంటి ఒంటరి పయనం, తోడు లేదు అని చెప్పనంటే కొంతమంది ఏమనుకుంటారో తెలుసా, పాపం ఆయనకి పాస్టమ్ గారు లేరు కదా అందుకని ఈ బాధ అని. కాదు కాదు, ఏమిటి, కొంతమందికి భార్య ఉన్నా వాళ్ళు ఒంటరి వాళ్ళే, భర్త ఉన్నా ఒంటరి వాళ్ళే, కుటుంబంలో అందరూ ఉండి కూడా వాళ్ళు ఒంటరి వాళ్ళే. అయితే ఎప్పుడు వాళ్ళకి తోడు దొరకదని చెప్పనంటే, యేసు ప్రభుని నమ్మి బాప్తిస్మం పొంది ఆయన్ని లేపిన పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మ సంబంధమైనటువంటి సంఘములో ఆ అభిషేక బలముతో పోరాడుతూ పరలోక రాజ్యానికి నడిపించబడుతున్నప్పుడు యేసు ప్రభు వాళ్ళకి తోడుగా నిలబడతాడు. మీ కుటుంబాలలో మీ వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ప్రయోజనమే ఉండదు. యేసు ప్రభు మీకు తోడుగా ఉండాలి. అయితే నా జీవితంలో తోడు లేనటువంటి పయనం,
పొంచి ఉన్నటువంటి శత్రువులు ఎదిరించలేనిటువంటి శక్తి లేనిటువంటి వాణ్ణి బలహీనుణ్ణి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత నింపి ఆయన నాకు తోడుగా నిలిచి నా పక్షమై యుద్ధం చేశాడు. ఇలాంటి మాటలతో ఈ పాటని ఆత్మదేవుడు పూర్తి చేశాడు. అంతవరకు నా పరిస్థితి ఎలా ఉంది అని చెప్పనంటే అదొక రకమైనటువంటి మెంటల్ పిచ్చోడు మాదిరిగా ఉన్నా, కానీ దేవుని కృపను బట్టి ఈ పాటని ఈ యొక్క 25 వసంతాల అనుభవంతో నడిపించిన దేవునికి అంకితం చేయాలని చాలా శ్రమ పడ్డాను. శ్రమకి ఫలితం దొరికింది. మీ మధ్యలోనే దీన్ని పాడగలిగేటట్లు సమయాన్ని దేవుడిచ్చినందుకై దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. నా భారమునంత మోయువాడు నజరేయుడైన నా భారమునంత మోయువాడు నజరేయుడైన నా యేసయ్యా కృప పొందుకొనుచు స్తుతి చెల్లించుచు అంతము వరకు కృప పొందుకొనుచు స్తుతి చెల్లించుచు సాగిపోదును. హల్లెలూయా. ముగింపు మనకు తెలియదు. ఏమండి ముగింపు? ఆయనకి మాత్రమే తెలుసు. నీవు కృప పొందుకొంచు స్తుతి చెల్లించుచు అంతము వరకు నీవు దేవుని కొరకు బ్రతకాలి. అంతము వరకు కృప పొందుకొనుచు స్తుతి చెల్లించుచు సాగిపోదును. ఇది నా తీర్మానం. మీ తీర్మానమై ఉంటే ఇంకా మంచిది. అంతము వరకు కృప మీకు తోడై ఉండునుగాక. హల్లెలూయా. చదవండి ఒక చిన్న వాక్యాన్ని. కీర్తనల గ్రంథం 122వ కీర్తన 6వ వాక్యం. కొద్ది నిమిషాలే మనం ఇక్కడ ఉంటాం. ప్రకటించబడిన రీతిగా 9:30కి వాక్యము ముగించబడుతుంది. మీకు అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడున్నాయి. పురుషులకి ఇటువైపు, స్త్రీలకి అటువైపు. నిన్నటి దినాన హడావుడిగా ప్యాకెట్లు చేయబడ్డాయి. ఈరోజు మీరు భోజనం చేసుకుని వెళ్ళచ్చు. రేపు ఒక పండుగ వాతావరణం కనుక మీకు అన్నీ సమృద్ధిగా పాస్టర్ గారు మీకు అరేంజ్ చేసి ఉన్నాడు. చదవండి వాక్యాన్ని. కీర్తనల గ్రంథం 122వ కీర్తన 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. వాక్యమయ్యున్న దేవునికి చేతులు తల్లి చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని కొద్ది నిమిషాలు అంటే ఈ సాక్ష్యంతో కూడినటువంటి పాటను గురించి మీరు వింటూ వచ్చారు. నేర్చుకోండి. తర్వాత కూడా ఒకవేళ రేపు నాకు సమయం ఉంటే పాడతాను, లేకపోతే
తర్వాత ఆదివారం ప్రభు బల్ల ఆరాధన రోజు నేను ఇక్కడ ఉంటాను. ప్రభు బల్ల ఆరాధనకి మీ మధ్యలోనికి వస్తాను. మిగతా వారాల్లో బ్రాంచీలు ఉన్నాయి, కోడూరుపాడు, దొరతోపు, ఇంకా విజయవాడలో కొన్ని మనతో కూడా సేవ చేస్తున్నటువంటి వారు ఆయా ప్రాంతాల్లో ఆదివారం వెళ్ళి వాక్యం చెప్పి ఆ సంఘాన్ని బలపరుచుకోవాలి. ప్రభు బల్ల ఆరాధనకి ఎక్కడ తిరిగినా నెలకి ప్రభు బల్ల ఆరాధనకి మీ మధ్యలోనికి వస్తాను. ఆమేన్. యెరూషలేమును గూర్చి ప్రార్థన చేయండి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము దేవుని యొక్క పట్టణము. యెరూషలేం మహారాజు యొక్క నగరం. యెరూషలేం దేవునికి ఇష్టమైనటువంటి చోటు. యెరూషలేం ఆయన నివసించే చోటు, ఆయన కోరుకున్నటువంటి స్థలం. అది సౌందర్యమైనటువంటి పట్టణం అది. మరి దాని కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయాలి? అది దేవుడు నివసించే చోటు కదా, దేవుడు కోరుకున్న పట్టణం కదా. మన పితరుల్ని వాగ్దాన దేశానికి నడిపించాడు కదా, మనం ఎందుకు దాని కొరకు ప్రార్థన చేయాలి? ఒక విషయాన్ని మీరు గమనించండి, యెరూషలేము పరిస్థితి ఏ విధంగా అయిపోయిందని చెప్పనంటే, రాతి మీద రాయి నిలబడకుండా ప్రతి ఇల్లు కాల్చబడిపోయిందట. యెరూషలేము యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఎందుకు సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు, యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేము క్షేమంగా ఉండాలి అని చెప్పని, ఎందుకు అని చెప్పనంటే, ఆ యెరూషలేము మనం ఇప్పుడు కూర్చుని ఉన్నటువంటి దేవుని సంఘము. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజుల్లో మన పితరుల కాలములో యెరూషలేములో దేవుని మందిరము, సొలొమోను కట్టినటువంటి మందిరం. మరి ఏమైపోయింది? యెరూషలేము అనే పట్టణం ఏమైపోయింది? యెరూషలేములో ఉన్నటువంటి ఆ మందిరం పరిస్థితి ఏమైపోయింది అని చెప్పని మనం గమనించినట్లయితే, చదవండి రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం 1వ వాక్యం. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం 1వ వాక్యం 9వ వాక్యాన్ని మీరు చదువుకోండి. సమయం లేదు గనక నేనే మీకు చెప్తాను. ఏమైంది యెరూషలేముకి? ఏమైంది? ఎవరికన్నా ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళని తీసుకొని వచ్చి ఈయన కోసం ప్రార్థన చేయండి. అయ్యా, షుగర్ పెరిగిపోయింది, లివర్ పెరిగిపోయింది, ఏమని కరోనా వచ్చేసింది అని చెప్పని, ఏదేదో ఏమండి, ఇప్పుడు ఈ క్రొత్త వ్యాధి దాని గురించే ఎక్కువగా ఫోన్లు, ప్రార్థన చేయండి, పలాని హాస్పిటల్లో ఉన్నాం, మేము కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి, దానిని గురించి ప్రార్థన చేయమంటున్నారు. అయితే ఈ పట్టణానికి ఏమైంది? ఈ యెరూషలేం పరిస్థితి ఏమైందని చెప్పనంటే, నెబుకద్నెజర్ అన్నటువంటి రాజు యెరూషలేము మీద దండెత్తి దాని యొక్క ప్రాకారాలు, అందులో నివసిస్తున్నటువంటి ఆ ఇళ్ళు, అవి గొప్పవారివి కానీ పేదవారివి కానీ, వాటన్నిటినీ తగలబెట్టేశాడట. యెరూషలేము పట్టణము తగలబడిపోయింది, దాని గుమ్మాలు పాడైపోయాయి, కాల్చబడిపోయి. కనుక యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు ఈ రాజుకి బానిసలుగా పట్టుబడిపోయి వెళ్ళిపోయారు. మరికొంతమంది తప్పించుకున్నారు. ఈ ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు విడిచిపెట్టబడిపోయారు. కొంతమంది చనిపోయారు. యెరూషలేం పట్టణం ఏమైపోయిందని చెప్పనంటే, పాడుదిబ్బగా మార్చబడిపోయింది. ఆ యెరూషలేము పట్టణాన్ని గురించి అనేక మంది, ఏమిటిలా పాడైపోయింది, ఎంత అందంగా ఉన్నింది ఈ పట్టణము,
ఏండి అన్ని పట్టణాలలో ఇది సౌందర్యము కలిగినటువంటి పట్టణం కదా, దేవుడు కోరుకున్నటువంటి పట్టణం కదా, దీనికేమిటి ఈ గతి పట్టింది? ఆ పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఈ విధంగా అయిపోయారేమిటి? అనేక దేశ దేశాలలో యెరూషలేమును గూర్చి ఆశ్చర్యపోతున్నారు ప్రజలు. నెబుకద్నెజరు కాలంలోనే కాకుండా ఇంకా చాలామంది రాజులు సిరియన్లు ఆ పట్టణం మీద దండెత్తటము, ఆ పట్టణాన్ని సర్వనాశనం చేయటం, సలోమోను కట్టినటువంటి మందిరాన్ని కాల్చివేయటం, పాడైపోయింది. ఇంకా మీరు ఇంకొంచెం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి మాట ఏమిటో తెలుసా? మొదటి వాక్యములోని బానిసగా పట్టుబడినటువంటి ఒక వ్యక్తి నెహెమ్యా షూషన్ కోటలో బానిసగా బ్రతుకుతున్నాడు. అక్కడ బ్రతికినటువంటి వారు ఇతని దగ్గరకు వచ్చారు. యెరూషలేము క్షేమాన్ని గూర్చి ఈయన అడుగుతున్నాడు, ఎలా ఉంది మన పట్టణం, మన పట్టణంలో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారు, ఏమిటి సంగతులు, మన ఊరు సంగతులు ఏమిటని చెప్పనంటుంటే వాళ్ళు నెహెమ్యాతో చెప్పినటువంటి మాట, ఆ మాట ఏమిటో తెలుసా? ఏముందయ్యా, పట్టణము తగలబడిపోయింది, మన పితరుల సమాధులు పాడైపోయి యెరూషలేము ప్రాకారము పడిపోయింది, దాని గుమ్మాలు కాల్చబడిపోయి, ఆ పట్టణము యొక్క స్థితిని గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉందయ్యా. ఆ విషయం తెలుసుకున్నటువంటి నెహెమ్యా కొద్ది రోజులు భోంచేయలేదటండి, ఏమిటి నిద్రపోలేదట. ఏమిటి కారణమని చెప్పనంటే, నేను నివసించే పట్టణం, నా పితరుల యొక్క పట్టణం ఏమైపోయింది, ఏమిటి ఇలా పాడుదిబ్బగా మారిపోయింది అని చెప్పని ఆ పట్టణాన్ని గూర్చి చాలా దిగులు పడినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు సంఘముతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, సంఘమా, యెరూషలేము క్షేమము కొరకు మీరు ప్రార్థన చెయ్యండి. యెరూషలేమా, నిన్ను ప్రేమిస్తున్న వారు వర్ధిల్లుదురుగాక. హల్లెలూయా. క్రొత్త నిబంధన సంఘము, ఇప్పుడు మనం క్రొత్త నిబంధన సంఘము. ఆ రోజుల్లో యెరూషలేములో ఉన్నటువంటి ప్రార్థనా మందిరము అది కాల్చబడిపోయి పాడుదిబ్బగా మార్చబడిపోయింది. అయితే సంఘాన్ని కూర్చున్నటువంటి మరొక మాట ఏమిటి, క్రొత్త నిబంధన సంఘము ఎందుకు యెరూషలేము కొరకు ప్రార్థన చెయ్యాలి అని చెప్పనంటే, సంఘము క్షేమాభివృద్ధి పొందితే, సంఘము క్షేమముగా ఉంటే, సంఘము నిలిచి ఉంటే, సంఘములో ఉన్నటువంటి మనము క్షేమాభివృద్ధి పొందుతామట. హల్లెలూయా. ఎందుకు యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చెయ్యాలి, యెరూషలేములో ఉన్న మందిరాన్ని ఎందుకు మనం ప్రేమించాలి అని చెప్పనంటే, క్రొత్త నిబంధన సంఘం దగ్గరకు వచ్చే లోపల పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? నీవు సంఘములో ఉన్నావు, ఇది యెరూషలేం, దేవుడు నివసించే పట్టణం, ఇది క్రీస్తు శరీరం అనిడి సంఘం ఇది. గనుక సంఘము క్షేమాభివృద్ధి పొందితే, గత రాత్రి సహవాసాన్ని గురించి మీకు చెప్పాను, మీరు దేవునితో ఎంత సంబంధం ఏర్పరచుకుంటారో, దేవుని కొరకు మీరు ఎంతగా ఆయన్ని ప్రేమిస్తారో, కృపని పొందుకుంటారో, ఆత్మచేత నింపబడతారో, దేవుని కొరకు ఎంతగా మీరు బ్రతుకుతారో, అంతగా సహవాసం బలపరచబడతా వస్తుంది. మన కార్యాల ద్వారా దేవునితో సంబంధము రోజురోజుకి బలపరచబడుతుంది, సహవాసము బలపరచబడుతుంది. మనము దేవునితో సమాధానము లేకపోతే, దేవునితో సహవాసం లేకపోతే మనకు సమాధానం ఉండదట. యోబు గ్రంథంలో మనం చూసాం,
దేవునితో సమాధానము కలిగితే మనకు దేవునితో సహవాసము కలిగి ఉంటే మనకు సమాధానం. గత రాత్రి మీరు విన్నటువంటి మాటలు గనుక ఈ రాత్రి సంఘము క్షేమాభివృద్ధి పొందాలి గనుక మనం సంఘము కొరకు ప్రార్థన చేయాలి. ఎంతసేపు సంఘస్థులు కానీ మరికొంతమంది కానీ మా కొరకు ప్రార్థన చేయండి, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి, మా వ్యాపారాల కొరకు ప్రార్థన చేయండి, మా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అన్నటువంటి ఆలోచనే తప్ప సంఘము కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఇప్పుడు కావాలి. యెరూషలేమును ప్రేమించే వాళ్ళు ఇప్పుడు లేవాలి. యెరూషలేమా, సంఘమా, నిన్ను ప్రేమిస్తున్నవారు వర్ధిల్లుదురుగాక. యెరూషలేము కొరకు ప్రార్థిస్తున్నవారు ఏమండి వర్ధిల్లుదురుగాక. గనుక మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో మరొక అంశాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. ఏమని చెప్పనంటే, ప్రభువా, నేను ఆరాధించుకుంటున్నటువంటి సంఘం, వాక్య పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు, సంఘము, పరిశుద్ధాత్మను గురించి బోధిస్తున్న సంఘం, ఆది అపోస్తులను గురించి బోధిస్తున్న సంఘం, సమర్పణను గూర్చి బోధిస్తున్న సంఘం, త్యాగమును గూర్చి బోధిస్తున్న సంఘం, ఇక మీదట మీరు జీవించుచున్న మీరు, మీ కొరకు కాక మీ కొరకు ప్రాణం పెట్టిన యేసు కొరకు మీరు జీవించాలి అని బోధిస్తున్న సంఘము క్షేమముగా ఉండాలి. ప్రభువా, హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణ ఉపదేశాన్ని బోధించే ఆ సేవకుడు క్షేమంగా ఉండాలి, అతని కుటుంబము ఆశీర్వదించబడాలి. గనుక సంఘము సేవకుడి కొరకు ప్రార్థన చేయాలి, సంఘము సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. గనుక యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. నిన్ను నీ కొరకు, నీ క్షేమము కొరకు ప్రార్థించువారు ఆశీర్వదించబడతారు. ప్రేమైనటువంటి వారలారా, దేవుని సంఘము నీకు కానీ నాకు కానీ లేకపోతే, దేవుని సంఘములో నీవు ఉండకపోతే, సముద్రాన్ని విడిచి అలలు దరికి చేరాలి, దరికి చేరితే బురద నీళ్ళు అన్నటువంటి సంగతి ఆ అలలకు తెలియక అప్పుడప్పుడు మాటి మాటికి కడలిని విడిచి దూరం కావాలని ఆశ. సంఘాన్ని విడిచి నీవు దూరం అయితే పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పిన మనం గమనించినట్లయితే, నీ కుటుంబము కట్టబడే జ్ఞానం నీకు తెలియపడదు, నీ ఆరోగ్యము కుదుటగా ఉండదు, నీ సంపాదన కాపాడబడదు. నీ సంపాదన ఎలా కాపాడుకోవాలి అనే సంగతి నీకు తెలియదు. లోకములో నీకు నేర్పించేది సాతానుడు, ఎంతసేపు నువ్వు సంఘాన్ని విడిచిపెట్టేయి, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళబాక, ప్రార్థనలో ఎక్కువగా ఉండబాక, సేవకునితో పాటు ఎక్కువ సంబంధాలు నువ్వు పెట్టుకోబాక, ఆరాధన అయిపోయిన వెంటనే తుడుచుకొని వెళ్ళిపో, దేవునితో సంబంధం వద్దు, సహవాసం వద్దు, ఏమిటి వెళ్ళావా, వాక్యం విన్నావా, వెళ్ళిపో. పూటకుని వాళ్ళ ఇంట్లో అన్నం తిని వెళ్ళిపోతారు కదా హోటల్లో, ఆ మాదిరిగా. అంటే సంఘము నీ కుటుంబము అన్నటువంటి సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనుడైనటువంటి నెహెమ్యా సంఘము కొరకు అతను ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ఏడుస్తూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు యెరూషలేము క్షేమము కొరకు పోరాడాడు. యెరూషలేమంతా
జయించబడింది సౌలు రాజు ఆ దినములో ఉన్నప్పుడు. కానీ దావీదు రాజైన తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి ఒక ఎత్తైనటువంటి ప్రదేశం, అది యెబూసీయుల కొండ అంచుపని పిలువబడుతుంది. అది మాత్రము దేవునికి వ్యతిరేకమైనటువంటి జనులు నివసిస్తున్నారు. అయితే యెరూషలేము క్షేమము కోరుకున్నటువంటి దావీదు ఆ ఎత్తైనటువంటి ప్రదేశములో ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి వ్యతిరేకులైనటువంటి వారితో పోరాడి వాళ్ళని గెలిచి ఆ ఎత్తైన ప్రదేశం దావీదుపురంగా మార్చేశాడు. అది సియోను కోటగా పిలువబడతా ఉంది. అక్కడే దావీదు సమాధి చేయబడి ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది యెరూషలేము యొక్క క్షేమాభివృద్ధి కొరకు పాటుపడ్డారు, వారు ఆశీర్వదించబడ్డారు. కానీ ఇప్పుడు సంఘముతో చెప్తున్న మాట ఏమిటంటే, నీ ప్రార్థనలో సేవకుని క్షేమము కొరకు ప్రార్థిస్తున్నావా? నీ ప్రార్థనలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? అసలు నీ ప్రార్థనలో ఒక పార్ట్, ఒక అంశం ఉందా? ఎంతసేపు నీ పిల్లల కొరకు, నీ కుటుంబము కొరకు, ఏమిటి, నీ వ్యాపారం కొరకు, నీ ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, వీటి కొరకే కానీ నేను ఆరాధించుకుంటున్న సంఘము క్షేమముగా ఉండాలి. ఆమేన్. ఎఫ్ఎస్సి పత్రికలో మనం గమనించినట్లయితే, ఎఫ్ఎస్సి పత్రిక 4:13 ఎఫ్ఎస్సి పత్రిక 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు క్రీస్తు శరీరమనిడి సంఘము. ఎలా ఉండాలి అని చెప్పనంటే, ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలి. ఇది ఆయన నివసించే చోటు, ఆయన విశ్రాంతి తీసుకునే చోటు, ఆయన కోరుకున్న స్థలం. ఆయన ఎవరిలో విశ్రాంతి పొందుతాడు, ఆయన ఎవరిలో నివసిస్తాడు అని చెప్పనంటే, నిన్ను కోరుకొని రక్షించి సంఘములోనికి, తన ఇంట్లోనికి చేర్చుకున్నాడు. గనుక ఆయన నీలో నెమ్మదిగా ఉండాలి, ఆయన ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలి అని చెప్పనంటే, మనం చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా? మనము దేవుని కొరకు సమర్పించుకోవాలి. హల్లెలూయా. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చెయ్యాలి. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో, జీవించాలో నేర్చుకోవాలి. అది సంఘములో నీకు బోధించబడతాది, సేవకుల ద్వారా నీకు తెలియపరచబడతాది. అసలు నీ కుటుంబాన్ని నువ్వు ఎలా కట్టుకోవాలి, ఇప్పుడు ఏ విధంగా కట్టుకోవాలి అనే జ్ఞానం సంఘములో బోధించబడటం ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు. నీ సంపాదనని ఏ విధంగా కాపాడుకోవాలి, సంపాదిస్తున్నావు, దేవుడు నీకు నీ ఎముకలకి నరాలకు శక్తినిస్తున్నాడు, మంచిదే. కానీ ఆ సంపాదన ఏమైపోతుంది? ఎవరికి పెడుతున్నారు, ఎవరికి ధారపోస్తున్నారు? దాని ద్వారా ఆరోగ్యం ఏమైపోతుంది? రకరకాలైనటువంటి ఆలోచనలు. ప్రియమైనటువంటి వారలారా, దేవుని సంఘములో, దేవుని మందిరములో నీవు నివసిస్తున్నావు గనక, ఆయన నిన్ను సంఘానికి నడిపించాడు గనక, నీవు ప్రార్థన చేసేటప్పుడు నీకు బోధించే సేవకుల కొరకు ఒక క్షణం నువ్వు ప్రార్థన చెయ్యాలి. నీవు నిలిచి ఉండే సంఘము కొరకు నీవు ప్రార్థన చెయ్యాలి. సంఘము పాడైపోయిందనుకో, ఏమిటి, సేవకుడు పాడైపోయాడనుకో, కొంతమందికి సంతోషం,
ఆ పోతే పోయిందిలో ఆ సంఘం కాకపోతే ఇంకొక సంఘానికి పోతాం. ఏమండి ఆ పాస్టర్ కాకపోతే ఇంకొక పాస్టర్ ఉన్నాడు. కనుక మనకేం భయం లేదు, సంఘాలు చాలా ఉన్నాయి. ఏమండి ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి పోవచ్చు. అంటే వీళ్ళు ఎవరని చెప్పనంటే తిరణాల్లో తిరిగినట్టు తిరుగుతూ ఉంటారన్నమాట. ఏమిటి సిటీ బస్సులు తిరుగుతుంటాయి, ఆ మాదిరిగా బైబిల్ ఎత్తుకొని ఒక సంఘానికి కట్టుబడినటువంటి వారు కాదు. వాళ్ళని తీసుకుని వెళ్ళి సంఘములో పెట్టినటువంటి దేవునిని మరిచినటువంటి వారు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయనటువంటి వారు. సేవకుడు ఏమైపోతే మనకెందుకు, ఆ కుటుంబం ఏమైపోతే మనకెందుకు, ఏమండి ఆ సంఘంలో ఎవరు నశించిపోయినా మనకెందుకు, ఆ సంఘం ఏమైపోతే మనకేమిటి, ఏమండి మనకు సంఘాలు లేవా, మనకు సేవకులు లేరా, ఏమండి ఇక్కడ ఆటో వేసుకుని పోతే ఓ అక్కడికి పోవచ్చు కదా, ఇక్కడికి పోవచ్చు కదా. సంఘమా యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చెయ్యండి, యెరూషలేమును ప్రేమించండి, నీకు సంపూర్ణ ఉపదేశము బోధించే సంఘాన్ని నువ్వు ప్రేమించాలట. నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి పరలోక జ్ఞానాన్ని బోధించి ఎలా బ్రతకాలో, ఈ చీకటిలో ఎలా నడిపించబడాలో నీకు తెలియపరిచే సంఘము క్షేమాభివృద్ధి పొందాలట. అలా పొందాలి అని చెప్పనంటే నీవు సంఘాన్ని ప్రేమించాలి, అంటే వాక్యాన్ని ప్రేమించాలి, ఉపదేశాన్ని ప్రేమించాలి. సంఘములో నేను నా కుటుంబము నిలిచి ఉండేటట్లుగా సంఘము నిలిచి ఉండేటట్లు నువ్వు ప్రార్థన చెయ్యాలి. అలా ప్రార్థన చేసేది ఎవరో తెలుసా, సంఘ క్షేమాన్ని కోరుకున్న వాళ్ళు. వాళ్ళు ఒకవేళ ఇంట్లో ఉండని, వెలుపల ఎక్కడైనా ఉండనివ్వండి, మొట్టమొదట అన్యజనులు ఏమంటారు, అన్యజనులు సంఘానికి వెళుతున్నటువంటి వారిని ఏమని పిలుస్తారో తెలుసా, వీళ్ళు సంఘానికి వెళుతున్నారే, ప్రార్థనకి వెళుతున్నారే, ఇక్కడ ప్రార్థనలు అయితే అక్కడికి అబ్బో రాత్రి లేదు పగలు లేదు, ఏమండి ప్రార్థనలకి ఓ మహా జోరుగా వెళుతున్నారు, ప్రార్థనలు చేసేస్తున్నారు, పాటలు పాడేస్తున్నారు, అయినా నోరు తెరిస్తే గప్పు. వాళ్ళ క్రియలు, వాళ్ళ ప్రవర్తన, ఏమిటి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కార్యాలు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, వాళ్ళ యొక్క సంభాషణ ఎలా ఉంది అని చెప్పనంటే అన్య జనుల కంటే కూడా ఘోరంగా ఉంది. దీని ద్వారా సంఘము క్షేమంగా ఉంటుందా? దీనిని బట్టి వారు సంఘాన్ని ప్రేమిస్తున్నారా? ఏమిటి దేవుని సంఘము క్షేమంగా ఉండాలి, ప్రార్థనా మందిరము మన ద్వారా నవ్వులు పాలు కాకూడదు, దేవుని వాక్యానికి ఆటంకాలు కలగకూడదు, మచ్చ ముడత రాకూడదు, ఇది నా ద్వారా నా కుటుంబము ద్వారా సంఘానికి అపకీర్తి రాకూడదు, కనుక నేను ఆరాధనకి వెళ్ళిన, ఆరాధనలో నుంచి ఇంటికి వచ్చిన, ఇంటి నుంచి ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ కార్యక్రమానికి ఎవరి మధ్యలోనికి వెళ్ళినా, ఎవరితో నేను ఉన్నా, నా దేవుని సంఘానికి నా ద్వారా అవమానం జరగకూడదు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మనం మాట్లాడుతున్న మాటలు, మన క్రియలు, మనం కట్టుకుంటున్న బట్టలు, మనం ధరిస్తున్నటువంటి వెండి బంగారాలు, రకరకాలైనటువంటి అన్య జనుల ఆచారాలు, సంఘము క్షేమంగా ఉంటుందా అండి? యెరూషలేమును ప్రేమిస్తున్నావా? యెరూషలేము క్షేమాన్ని కోరుకుంటున్నావా? మరి నీ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నావే, సంఘములో నీ కుటుంబము కొరకు కన్నీరు విడుస్తున్నారే,
మీరు మీ పిల్లలు క్షేమంగా ఉండాలని రాత్రింబవళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానించి పరలోకపు సంగతులు మీకు బోధిస్తూ మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీ పిల్లలు చక్కగా చదవాలి, మీరు ఉద్యోగాలు చేసుకోవాలి, ఒకరికి పెట్టగలిగేటట్లుగా మీరు పైచేయిగా ఉండాలని చెప్పని సంఘము మీ కొరకు అనుక్షణం ప్రార్థన చేస్తుంది. దేవుని వాక్యం అనుక్షణం మిమ్మల్ని దర్శిస్తూ ఉంది. దేవుని సన్నిధికి వచ్చిన దగ్గర నుండి తిరిగి ఇంటికి వెళ్ళినంత వరకు దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తూనే ఉంది, బుద్ధి చెబుతూనే ఉంది, సరిచేస్తూనే ఉంది. ఆయన రక్తము ఆయన శరీరము నీ చేతుల్లో పెట్టబడినప్పుడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, సమాధానపడండి. ఏదైనా ఒకవేళ పొరపాట్లు ఉంటే ఇక్కడే విడిచిపెట్టండి, వాటిని కప్పిపుచ్చుకోబాకండి. కారణం ఆయన నివసించే చోటిది, ఆయన కోరుకున్నటువంటి స్థలం ఇది, మీ కొరకు ఎదురు చూస్తున్నటువంటి స్థలం, ఆయన మీతో మాట్లాడి మీ జీవితాలు ఆశీర్వదించాలనుకుంటున్నటువంటి దేవుడు. గనుక ఎవరి ద్వారా సంఘము క్షేమంగా ఉంటుంది, ఎవరిని బట్టి సేవకుడు సంతోషంగా ఉంటాడు? దేవుని వాక్యం మీ దగ్గరకు వస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించినట్లయితే, ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటే నువ్వు వెలుపలికి వెళ్ళిన లోపలికి వచ్చిన ఆశీర్వాదకరంగానే ఉంటావు. ఒకవేళ నీ బట్టలు లోక సంబంధమైనటువంటివిగా ఉంటే, నీ కటింగులు ఆ విధంగా ఉంటే నేనెవరిని? నెహెమ్యా అంటాడు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపవసించి ప్రార్థన చేసి సంఘాన్ని కట్టాలి, సంఘాన్ని నిలబెట్టాలి అంచుపని పోరాడుతూ ఉన్నప్పుడు కాలిపోయినటువంటి ఆ పట్టణం, పాడుదిబ్బగా మార్చబడినటువంటి యెరూషలేం దేవుని మందిరం, దాన్ని చూసి కళ్ళీళ్ళు విడిచాడు. దేవుని మందసము తెరల మధ్యలో ఉంటే దానిని బట్టి దావీదు సరంబి వేసినటువంటి ఆ నగరంలో నివసించలేకపోయాడు. దేవుని కొరకు ఒక చక్కటి మందిరాన్ని కట్టాలనుకున్నాడు. అతని కుటుంబం దేవుని కొరకు నిలబడింది. ప్రియమైనటువంటి వారు, సంఘమే లేకపోతే పరిశుద్ధాత్మ చేత నింపబడి బోధిస్తున్న సేవకుడే లేకపోతే పరలోకానికి నువ్వు ఎలా సిద్ధపడగలవు? కృంగిన వేళల్లో ఎవరు నిన్ను ధైర్యపరచగలరు? డబ్బా, నీతో ఉన్నటువంటి నీ వంశమా, లేకపోతే నీకున్నటువంటి సౌందర్యమా, లేకపోతే నీ బలమా? దేవుని సంఘము ఏ ఒక్కరూ తీర్చలేదండి. హన్నా యొక్క వేదన, ఆ కడుపు మంట, ఆమె పడుతున్నటువంటి బాధ ఎవ్వరూ తీర్చల, కుటుంబములో కూడా పోరాడు, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. దేవుని మందిరము జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి అక్కడ దేవుని మందిరములో ప్రార్థన చేస్తుంది. ప్రభువా, మహోన్నతుడా, నా పితరుల దేవా, ఒక్క మగబిడ్డని నాకు దయచేయ. ఈ హాస్పిటల్లు లేవండి, ఏమండి వాళ్ళది వీళ్ళకి, వీళ్ళది వాళ్ళకి పెట్టే ఆ ప్రాసెస్ లేదా? ఉంది కదా, మనుషుల ద్వారా ఏదేదో జరుగుతున్నాయి కదా. బాగా గమనించండి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తేనే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని చేతనే నువ్వు ఆశీర్వదించబడాలి. గనుక ఆయన తొరికే చోటు ప్రార్థన మందిరము, ఆయన నివసించేది యెరూషలేం అనేటువంటి పట్టణము. గనుక సంఘము క్షేమాభివృద్ధి పొందాలి, అది ఎవరి ద్వారా అంచుపనంటే వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కాదు, ఈ మాటలు వింటున్న నీ కుటుంబం ద్వారా, ఈ మాటలు వింటున్నటువంటి విశ్వాసివైన నీ ద్వారా, నీ ప్రవర్తన,
నీ పరిస్థితి, నీవు వెలుపల ఎలా ఉన్నావు, నీ ఇంట్లో నీ చుట్టుప్రక్కల సాక్ష్యం ఎలా ఉంది. నేను ఆరాధనకి వెళుతున్న దానిని, నేను యేసు ప్రభుని ఆరాధిస్తున్న వ్యక్తిని, నేను సంఘములో ఒక సభ్యుడను, క్రీస్తు శరీరం అనే సంఘములో ఒక పార్ట్ నేను, నేను ఒక చేతిని లేకపోతే నేను ఒక కాలు, ఆయన శరీరంలో ఒక భాగం. కనుక సంఘం అంటే ఏమిటో ఈ రోజుల్లో కూడా కొంతమందికి తెలియటం లేదు. కనుక ఏదో వస్తున్నారు ఏమండి, వాళ్ళకి ఏదైనా కొంచెం వాక్యము ద్వారా కొంచెం హృదయము గుచ్చుకుంటే, ప్రవర్తన మార్చుకో, పద్ధతులు మార్చుకో, నీ కట్టు బొట్టు కాస్త పక్కన పెట్టు, దేవుని బిడ్డగా మార్చబడు, నీ వస్త్రాలలో మార్పు రావాలి, నీ వెండి బంగారాలు కాదు, యేసు రక్తం అనే కవచం నీ ఒంటి మీద ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడాలి. కొంచెం వాకింగ్ గుచ్చుకుందనుకోండి, కొంచెం బాధ అనుకోండి, ఏమండి ఏదో ఒక సంఘానికి వెళ్ళిపోతాం పదరా, లేకపోతే ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాం. బాగా గమనించండి, యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురుగాక. లేచి నిలబడదాం. తలలు వంచి కళ్ళు మూసి యెరూషలేము కొరకును ప్రార్థిస్తున్నావా? యెరూషలేమును నువ్వు ప్రేమిస్తున్నావా? నీ కుటుంబానికి జ్ఞానాన్ని బోధించి పరిశుద్ధతను ప్రకటించి పాపములో నుంచి నిన్ను విడిపించి ఆయన రక్తముతో నిన్ను కడిగి నీకు బాప్తీసం ఇచ్చి పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడేటట్లు చేస్తూ లోకములో నుంచి నువ్వు వేరుపరచబడేటట్లు అనేక మాటలు చెప్పి నిన్ను ప్రభు రాకడికి సంపూర్ణునిగా చేయుటకు సంఘము కొరకును ప్రార్థిస్తున్నావా? నీకు బోధిస్తున్నటువంటి సేవకుని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? ఆ ఉపదేశాన్ని నీ గుండెల్లో భద్రపరుచుకొని నా దేవుని సంఘము, నేను వెలుపల అన్యుడు వలె ఉంటే, అందరి మాదిరిగా ఉంటే, అందరి వలె మాట్లాడుతూ ఉంటే, లోకస్తుల వలె నడిపించబడుతూ ఉంటే నా దేవుని పట్టణం పాడైపోతుంది, నా దేవుని నివసించే నివాస స్థలం అది పాడుదిపోయిపోతూ ఉంది. పరలోక రాజ్యానికి సంపూర్ణులమై మనం ఎలా వెళ్ళగలం? మన చేతుల కష్టార్జితం ఎలా ఆశీర్వదించబడాలి? అది ఏ విధంగా ఖర్చు పెట్టాలి? మన ఆరోగ్యం ఎలా కాపాడబడాలి? ఈరోజు సేవకుని ద్వారా దేవుడు నాతో మాట్లాడుట బట్టి, సంఘము ద్వారా ప్రభు నన్ను దర్శించాడు, సంఘములో నా మొర ఆయన ఆలకించాడు, మూడు బారినటువంటి నా జీవితం సంఘ ప్రార్థన ద్వారా చిగురించింది, సంఘ క్షేమాన్ని కోరుకుంటున్నావా? తప్పకుండా నిన్ను వర్ధిల్లింప చేస్తాడు ఆయన. సంఘాన్ని ప్రేమిస్తున్నావా? ఉపదేశానికి లోబడుతున్నావా? తప్పకుండా
నీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆశీర్వదించబడతావు, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈ రెండవ రాత్రి ప్రభు నిన్ను దర్శించినటువంటి రోజు, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రార్థనతో ఆశీర్వాదముతో ఈ యొక్క రెండవ రాత్రి సహవాస కూడికను ముగించుకుందాం. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి, చెప్పాలి. ప్రభుకి స్తోత్రం చెప్పు. దేవుని ఘననామమునకు స్తోత్రం చెప్పు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం యేసు. మీకు స్తుతి దేవా. ఆమేన్. ప్రభు ఇచ్చినటువంటి గొప్ప వాక్కుని మన కొరకు ఆయన స్థిరపరిచి కార్యం జరిగించుచున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. రేపటి దినమున జరగబోతూ ఉన్న చివరి దిన సభని ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించాలి. ప్రభు ఆయన చిత్తంలో ఉన్న ప్రజలతో మాట్లాడాలి. దీని కొరకు సిద్ధపరుస్తున్న ప్రతి జనము కొరకే స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దయగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను స్వామి. మీ విశేషమైన కృపను బట్టి ప్రభువా, గొప్ప వాక్కుని మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రం. ధైర్యపరచు ఆత్మను మీ బిడల మీద మీరు కృమ్మరించినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. వెనుకకు తిరిగి చూడక మీ వైపు చూసి ప్రయాణించినట్లుగా విశ్వాస యాత్రకు తగినటువంటి గొప్ప ప్రతిఫలమును మీరు వారికి అనుగ్రహించుదురుగాక. విన్న వాక్యమును మీ విడుదల పక్షమును దాన్ని నెరవేర్చండి. నిరంతర ఫలితాన్ని మీరు ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభువా. ఈ రెండవ దిన సభను మీరు ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకే మీకు స్తుతి చెల్లిస్తూ మీ కృపా క్షేమమును దీవెనలను మా మీద మీరు ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, ఆత్మదేవుని సన్నిధి సహవాసం, పరిశుద్ధులైన వారందరికీ మనకును కృపా సమాధానము నిరంతరం ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభుకి స్తోత్రం. అందరికీ